వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి షర్మిల మొదటిసారి మాట్లాడారు అట్లా మాట్లాడిన ఆమె వివేకానంద రెడ్డి కూతురు సునీతకి సపోర్ట్గా మాట్లాడి ఆమె ఆమెకు సునీతకు బాసటగా నిలబడ్డం అన్నది చూస్తాం మనం సో అంటే షర్మిల ఏమన్నా జగన్ని టార్గెట్ చేశారా అసలు ఆమె ఇలా ఎందుకు మాట్లాడారు అంటే ఆమె అలా ఎందుకు మాట్లాడారో ఆమె చెప్పాలి కానీ మీరు అన్నది నిజమే ఆమె ఈ విషయంపైన మాట్లాడకపోవటానికి కారణం ఒక రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు ఆమె సయానా వివేకానంద అన్న కూతురు సొంత చిన్నాన హత్య ఇక్కడ విమర్శలు వస్తున్నవి ఆరోపణలు వస్తున్నవి కూడా కజిన్ అవినాష్ రెడ్డి పైన సో తన అన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఈ ఈ గందరగోళం అంతా ఉన్నప్పుడు సహజంగానే ఎంబరాసింగ్గా ఉంటుంది మాట్లాడటానికి వీ కెన్ అండర్స్టాండ్ ఎందుకంటే ఎంత పొలిటీషన్ అయినా పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ఒక ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయి సో అందువల్ల ఆమె ఇప్పటివరకు మాట్లాడకపోవటానికి డెఫినెట్గా వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ కానీ ఇప్పుడు మాట్లాడడానికి కూడా డెఫినెట్గా వ్యూహమే అప్పుడు ఇంతవరకు మాట్లాడకపోవడం వ్యూహాత్మకం ఎలా అవుతుందో ఇప్పుడు మాట్లాడడం కూడా వ్యూహమే ఏదో కాకతాళీయంగా యాదృచ్ఛికంగా విలేకరులు అడిగారు కనుక ఆయన మాట్లాడారని అనుకోండి ఎందుకంటే విలేకరులు ఇప్పుడే కాదు చాలాసార్లు అడుగుంటారు కదా సో ఎదుగుకుంటారు సో ఇట్ వాజ్ ఎ కాన్షియస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ ఒపీనియన్ ఆమె అభిప్రాయాన్ని స్పష్టంగా ఆమె ఈ సమయంలో ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నారు ఇక మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఆమె ఏం చెప్పారు సో ఈ వివేక హత్య కేసులో జరిగిన సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ ఉన్నాడు షర్మిళ ఉన్నారు ఆ రోజు జగన్ తీసుకున్న లైన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు లోకేషన్ చేయించారు లే ఇక ఆదినారాయణ రెడ్డి పైన కూడా విమర్శలు వచ్చాయి ఆదినారాయణ రెడ్డి తర్వాత బీజేపీలో చేరాడు బీజేపీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మా సో తర్వాత ఆయనకు ఆయన కే ఆయన పేరే మేము మనకి ఇనబడతలేదు సో మొదలు సిబిఐ విచారణ జగన్ ఏ కోరాడు తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ వద్దన్నాడు అక్కడ నుంచి స్టార్ట్ అయింది సునీతకు జగన్కు మధ్య గ్యాప్ కూడా సో సునీత వెళ్ళి జగన్ కలిసినట్లు సో జగన్ తన నిస్సహాయత వ్యక్తం చేసినట్లు మీడియాలో వచ్చాయి వారు వారు కథనాలు చెప్పారు నేను ఒకవేళ అవినాష్ రెడ్డిని కాదంటే ఆయన వెళ్ళి బీజేపీలో చేరుతాడు వాషింగ్ పౌడర్ నిర్మాయిస్తాడు అని జగన్ తన నిస్సహాయతను వ్యక్తం చేసినట్లు ఇవన్నీ కూడా సునీత చెప్పినట్టు కూడా మీడియాలో వచ్చాయి ఈ ప్రాసెస్లో సునీత జగన్ల మధ్య ఆ గ్యాప్ అయితే క్లియర్గా కనబడ్డది ఎప్పుడైతే అవినాష్ రెడ్డి చుట్టూ భాస్కర్ రెడ్డి చుట్టూ ఈ కేసు బిగించకపోవడం మొదలైందో ఈ గ్యాప్ మరింతగా పెరిగింది పెరిగి ఎక్కడి దాకా వెళ్ళిందంటే అవినాష్ రెడ్డి వర్గ వైపు నుంచి వస్తున్న ఆరోపణ ఏంటంటే ఇది కావాలని తన లెక్కిస్తున్నారు అసలు చేసింది వివేకానంద రెడ్డి అల్లుడు ఆయనే ఎందుకు అనుకోకూడదు సునీత హస్బెండే అంటూ మొదలుపెట్టారు సో ఎప్పుడైతే ఇది అవినాష్ రెడ్డి వైపు నుంచి రావడమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా వైఖరి తీసుకుంది సో అంటే జగన్ వైపు నుంచి ఎప్ప ఒక ఈ వర్షం ఎప్పుడైతే మొదలైందో అంటే సునీత ఎప్పుడైతే ఢిల్లీకి వెళ్ళి సిబిఐ విచారణ కోరిందో అంటే సిబిఐ విచారణ జగన్ వద్దన్నాడు సునీత కోరింది సో తన అన్న అయిన కజిన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసిన విచారణ పైన నమ్మకం లేకనే జగన్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వ విచారణ తనకు నమ్మకం కలిగించకనే ఆమె వెళ్ళి సిబిఐకి రిప్రజెంటేషన్ ఇచ్చి కోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టు దాకా పోయింది చివరకు సీబీఐ విచారణ వచ్చింది దాంతో స్పష్టమైన విభజన రేఖ క్రియేట్ అయింది క్రియేట్ అయిన తర్వాత ఈ కేసు ముందుకు సాగుతున్న కొద్దీ రివర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అటాక్ ఏంటంటే ఈ బిడ్డ అల్లుడే ఈ హత్య కేసులో అల్లుడే ఎందుకు ఉండకూడదు ఇది ఆస్తుల కొరకు చేసింది అంటూ వివేకానందరెడ్డి సెకండ్ మ్యారేజ్ ఆమెను కూడా తీసుకొచ్చారు ఈ ప్రాసెస్లో ఇదంతా క్లియర్గా జగన్ అనుకూల మీడియా జగన్ మీడియా అనుకూలం ఉంది కానీ సో ఈ కథనం అంతా సునీతకు ఆమె హస్బెండ్కు వ్యతిరేకంగా ఒక నరేటివ్ బిల్డింగ్ మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి కూడా ఈ నరేటివ్ బిల్డింగ్ మొదలైంది దీనికి కౌంటర్గా జగన్ వ్యతిరేక మీడియాలో సాధారణంగా సిబిఐ వర్షను హైలైట్ అవుతూ వచ్చింది సునీతకు ఒక రకంగా పరోక్షంగా డిఫెండ్ చేస్తూ వచ్చింది ఏకంగా చంద్రబాబు నాయుడే సునీత పోరాటాన్ని మెచ్చుకుంటున్నానని అన్నాడు సో ఈ ప్రక్రియ కాస్త కేవలం ఒక మార్డర్ కేసు దీనికి ఎవరు బాధ్యులు దీనికి అనే అంశము దాటి రెండు రాజకీయ పరమైన ఘర్షణగా కూడా మారింది సో ఈ ప్రాసెస్లో విజయమ్మ మాట్లాడలేదు ఇప్పటి వరకు షర్మిళ మాట్లాడలేదు సో ఇప్పుడు షర్మిళ ఈ రెండు వర్షన్లు ఈ హత్య కేసులో మనకు కనబడుతున్నాయి చంద్రబాబు నాయుడు లోకేష్ చేస్తున్న మూడో వర్షం లేదు ఇప్పుడు ఇది ఇప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా చెప్పడం లేదు జగన్ కూడా ఎక్కడ అనడం లేదు ఇప్పుడు సాక్షి మీడియాలో కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు జగనే చేయించు అంటలేదు సునీత వెనకాల వీళ్ళు ఉన్నారేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తప్ప ఈ హత్య చంద్రబాబు నాయుడులోకే చేయించారని జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అన్న మాటలు ఇప్పుడు అనడం లేదు ఇప్పుడున్న రెండు వర్షన్లు ఏంటంటే ఒకటి సిబిఐ అఫీషియల్ వర్షన్ దాన్ని జగన్ వ్యతిరేక మీడియా నెత్తికి భుజానెత్తుకున్న వర్షన్ ఏంటంటే ఇది అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డి చేయించాడు దీని వెనకాల జగన్ ఉన్నాడు అని తెలుగుదేశం అనొచ్చు జగన్ ఒక అవినాష్ రెడ్డికి రక్షణగా ఉంటున్నాడు కాపాడుతున్నాడు అనేది ఒక వర్షన్ కాదు ఇది వెనకాల ఆస్ అయితే అవినాష్ రెడ్డి ఎందుకు చేయించాడు అన్నప్పుడు సీబీఐ వర్షన్ ఏంటంటే రాజకీయ కారణాలు ఆ ఎంపీ సీటుకు వివేకానంద రెడ్డి విజయమ్మనన్నా షర్మిలన్న పెట్టాలి అనే ప్రతిపాదన పెట్టాడని జగన్ ముందు అంటే అవినాష్ రెడ్డిని కట్ చేయడానికి విజయమ్మను షర్మిలను లైన్లోకి తీసుకొచ్చాడు వివేకానంద రెడ్డి అదే ప్రధానమైన వివాదంగా మారి వివేక హత్యకు కారణమైంది రాజకీయ అని సిబిఐ అభియోగం కూడా ఈ సిబిఐ అభియోగాన్ని జగన్ వ్యతిరేక మీడియా రాజకీయ పార్టీలు చెప్తున్నాయి ఇక సాక్షి జగన్ అనుకూల మీడియా సాక్షి మీడియా కానీ జగన్ వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న నరేటివ్ ఏంటంటే కాదు ఇది ఆస్తుల కొరకు రెడ్డి సెకండ్ మ్యారేజు ఆయన వ్యక్తిగత క్యారెక్టరు సో ఇక్కడ కావాలని ఆ ఆస్తుల గం గొడవాలని చంపించారు అనే రెండో వర్షన్ ఈ రెండు వర్షన్లలో షర్మిల స్పష్టంగా రెండో వర్షన్ వైపు ఉంది అంటే సునీత వైపు క్లియర్గా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక వర్షన్ వైపు ఉంది సాక్షి మీడియాలో వస్తున్న వర్షన్కు వ్యతిరేక వర్షన్ ఇది ఆస్తుల మీడియాలో ఇవాళ వచ్చింది అది కూడా మీరు గమనిస్తే సాక్షి మీడియాలో దానికి ప్రచురణకు ప్రాధాన్యత లేదు కానీ ఈనాడు జ్యోతిలో మాత్రం వచ్చింది అది క్లియర్గా సో టాప్లోనే వచ్చింది సో ఆ వర్షన్ ఏంటి అంటే ఇది ఆస్తుల గొడవ కాదు అంటూ షర్మిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో రైజ్ చేసింది ఇది మరి సిబిఐ కేసు విచారణ కూడా కీలకం ఆ మన్న పాయింట్ ఏంటి అంటే అసలు వివేకానంద రెడ్డి ఆస్తులే సొంత పేరు మీద ఉండగా సునీత హస్బెండ్ ఎందుకు వివేకాన హత్య చేయిస్తే ప్రయత్నం చేస్తాడు దీంట్లో లాజిక్ ఉందా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పటివరకు ఎవరు రైజ్ చేయని పాయింట్ రైజ్ చేసింది సో మా నా చిన్నాన్న పేరు మీద ఆస్తులు అరకొరే మాత్రమే ఉన్నాయి అవి కూడా సునీత పిల్లలపైనే వీలు రాసి పెట్టాడు అంటే ఆల్రెడీ వివేకానంద రెడ్డి హత్య సునీతకు వారసత్వంగా వచ్చేసింది అందుకే అవి ఇంకో మాట కూడా అన్నట్టు పత్రికలు చదివాడు ఒకవేళ సునీత హస్బెండ్ దీని వెనకాల ఉంటే చంపాల్సింది మా చిన్నాన్నను కాదు సునీతనే చంపాలి అన్నట్టు ఇక్కడ ఆస్తుల సొంత పేరు ఉన్నప్పుడు మరి భర్త ఎందుకు ఎవరికొరకు వేస్తాడు అని ఇది ఇది ఎంటైర్ సునీత హస్బెండ్ దీని వెనకాల ఉన్నాడన్న కన్స్పెరసీ థీరీకి క్వశ్చన్ చేస్తూ షర్మిలో మాట్లాడారు ఇది మరి సిబిఐ విచారణ ఈ పాయింట్ తీసుకుందా అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అది ఎందుకంటే వివేకానంద రెడ్డి సెకండ్ మ్యారేజు ఆస్తుల అనే అవకాశం లేదు కదా అంటే మనకు తెలియదు మరి ఇంకేమన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నాయా ఆస్తుల గురించి గొడవ అని అంటారా బట్ ఏదైనా రాజకీయ కారణాల రీత్యా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి చేయించారా ఆస్తుల కారణాల రీత్యా రెడ్డి అల్లుడు దీని వెనకాల ఉన్నాడా అనే రెండు వర్షంలో వైఎస్ షర్మిల క్లియర్గా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిలో రాజకీయ కారణాల రీత్యా చేయించారని అనులే కానీ ఆస్తుల కొరకు సునీత హస్బెండ్ చేయించాడు అన్నదాన్ని ఖండించింది అంటే చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిగా అని అన్నట్టే నాని సో అందువల్ల రెండు వర్షాలు క్లియర్గా సెకండ్ వర్షన్ వైపు ఉంది ఎప్పుడైతే సెకండ్ వర్షన్ వైపు ఉందో జగన్తో డిఫర్ అయింది అనేది క్లియర్గా కనబడుతుంది దీంతో అసలు జగన్తోనే డిఫర్ అయితే తెలంగాణకు వచ్చిందా సో కుటుంబంలోనే అన్నా చెల్లెల మధ్య విభేదాలు ఉన్నాయా ఎందుకు మరి ఆ రాజకీయ పరమైన ఏ ప్రాధాన్యత షర్మిలకు రాలేదు ఆమె జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రలు కూడా చేశారు కదా జగన్ అన్న వదిలిన బాణానికి జగన్కు మధ్య ఏమన్నా డీలింక్ అయిందా సో ఈ ప్రక్రియ అంతా మళ్ళీ చర్చకు మొదలొచ్చింది అంతకుముందు ఏమన్నారంటే జగన్కు ఇష్టం లేదు షర్మిలకు ఇష్టం ఉంది ఆమె పార్టీ తెలంగాణలో పెడతా అంటే అన్నగా ఆశీస్సులు వద్ద చేశాడు తప్ప అని సజ్జలు అంతకుముందు వివరణ కూడా ఇచ్చాడు జగన్కి ఇష్టం లేదు అన్న వరకు సజ్జలు కూడా అంగీకరించాడు కానీ జగన్కి ఇష్టము లేదు కారణం ఏంటి అనేది వచ్చినప్పుడు రకరకాల యోగాలు వచ్చాయి ఇప్పుడు అందువల్ల వివేకా హత్య పైన షర్మిల స్పందించడం ద్వారా ఈ కేసులో ఒక కొత్త డైమెన్షన్ తీసుకొచ్చారు అసలు వివేకా లేవు ఆస్తులన్నీ సొంత పేరు ఆల్రెడీ వచ్చాయని రెండో డైమెన్షన్ ఏంటంటే స్పష్టంగా జగన్ జగన్మోహన్ రెడ్డి పైన స్పందించకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ సాక్షి మీడియా కథనాలతో క్లియర్గా డీలింగ్ చేసుకొని వాటిని ప్రశ్నించారు అందువల్ల ఇట్ ఇస్ పొలిటికల్లీ సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్ షర్మిల ఇచ్చింది రాబోయే కాలంలో ఫ్యామిలీలో ఉండేటువంటి డిఫరెన్సెస్ పైన మరింత విస్తృతమైన చర్చ జరగటానికి మరింత ఓ అవి నిజమే అయితే మరింత ఓపెన్లోకి రావటానికి షర్మిళా స్పందన కారణమవుతుంది